యేసుక్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. వాక్యాన్ని చదువుదాం. 48వ దావీదు కీర్తన 10:11 వచనాలు చదువుదాం. 48:10-11 చదువుతాను. దేవా, నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు భూది అంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యోధా కుమార్తెలు ఆనందించుదురుగాక. హల్లెలూయా. భక్తుడు కోరహు కుమారు రచించిన కీర్తన. ఆయన నామాన్ని, గొప్పతనాన్ని, ఆయన కీర్తిని కొనియాడుతూ చివరకు వచ్చేటప్పటికి భక్తుడు అంటాడు, దేవా నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యోధా కుమార్తెలు ఆనందించుదురుగాక. ఎవరు ఆనందిస్తారంట? యోధా కుమార్తెలు. యేసుక్రీస్తు ప్రభువారు యోధా జాతిలో నుండి ఆయన పుట్టుకొచ్చారు. యూదుడైన అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో కడగబడిన దేవుని బిడలు దేవునిలో ఆనందించాలి. యోధా కుమార్తెలు దేవుని యొక్క కీర్తిని బట్టి, దేవుని యొక్క నామాన్ని బట్టి, ఆయన న్యాయ విధులను బట్టి ఆనందించుచున్నారు. ఏం చేస్తున్నారంట? ఆనందించుచున్నారు. దేవుని బిడలు దేవుని విషయాలలో ఆనందించాలి, దేవుని విషయాలలో సంతోషించాలి. యోధా కుమార్తెలు దేవుని బిడలు, లేకపోతే యేసు రక్తములో కడగబడిన దేవుని ప్రజలు ఆయన నామములో ఉన్న గొప్పతనాన్ని బట్టి, ఆయన కీర్తిని బట్టి, భూదిగంతాల వరకు వ్యాపించి ఉన్న ఆయన ప్రభావమును, కీర్తిని బట్టి ఆయనలో ఆనందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు రక్షించబడిన క్రైస్తవులు, రక్షించబడిన దేవుని బిడలు దేనిలో ఆనందించాలి అన్న కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలి అని ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఎందులో ఆనందించాలి? లోకంలో చాలా ఆనందం దొరుకుతుంది. ఎక్కడ ఏం దొరుకుతుందండి? చాలా ఆనందం దొరుకుతుంది. సినిమాల్లో ఆనందం దొరుకుతుంది. అందుకే మనోడు సినిమాలు పెట్టుకుని బాగా నవ్వుతూ, ఆహ్లాదపరుస్తూ, ఆనందపడుతూ, ఆ కామెడీని చూస్తూ ఆ కేమని క్యాకులేసి నవ్వుతూ ఉంటారు కదా. తాగడంలో ఆనందం ఉండేదని కొంతమంది అంటారు. పాపం చేస్తూ ఆనందించేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేకపోతే లంచం తీసుకుని ఆనందించేవాళ్ళు కొంతమంది ఉంటారు. అన్యాయపు సొమ్ము ద్వారా ఆనందించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇతరులను ఏడిపించి ఆనందించేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దేవుని బిడలమైన మనం ఎందులో ఆనందించాలి? యోధా కుమార్తెలు దేవుని నామమును బట్టి, ఆయన కీర్తిని బట్టి, ఆయన న్యాయ విధులను బట్టి ఆనందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మానవుడు ఆనందం ఎక్కడ దొరుకుతుందా, సంతోషం ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ, లేకపోతే ఆనందం కొరకు, ఆనందం ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ఎన్నో స్థలాలకు వెళుతూ ఉన్నాడు. కానీ ఈరోజు దేవుని రక్తములో కడగబడిన మనం ఏ స్థలాలకి వెళ్ళక్కర్లేదు, ఏ స్థలాలకి వెళ్ళకూడదు, ఏ కార్యక్రమాలు చేయకూడదు. కానీ దేవుని బిడలమైన మనం ఆనందించవలసిన మొదటి స్థానం ఎక్కడంటే ప్రభువునందు ఆనందించాలి. ఎక్కడ ఆనందించాలండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. అమ్మ ఎవరిలో ఆనందించాలంట? ప్రభువునందు. ఫిలిప్పి సంఘస్తులారా, ప్రభువునందు ఆనందించడి. మరలా చెబుతాను, నేనేమైనా చెప్పాలి అనుకుంటే, నేనేమైనా మీతో మాట్లాడాలి అని అనుకుంటే ప్రభువును ఆనందించండి. మీరు ఆనందించడానికి వేరొక స్థలం లేదు, మీరు ఆనందించడానికి వేరొక ప్రాంతానికి వెళ్ళకూడదు, మీరు ఆనందించడానికి మీ డబ్బులు ఖర్చు పెట్టకూడదు, మీరు ఆనందించడానికి మీ సమయాన్ని ఖర్చు పెట్టకూడదు. కానీ ప్రభువులో ఆనందించండి. ఎక్కడ ఆనందించాలంటండి? ప్రభువులో ఆనందించడం అంటే ఆదివారం ఒక ఆదివారం వచ్చేసి చప్పట్లు కొడుతూ పాడేస్తూ, ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, ఈ వారం అంతా కాపాడు, నిన్నే కాదు లోకంలో ఉన్నవాడు కూడా కాపాడాడు, నా లోకంలో ఉన్నవాడు కూడా బ్రతికే ఉన్నారు, లోకంలో ఉన్నవాడు నీకంటే ఆరోగ్యంగా ఉన్నారు. ప్రభువులో ఆనందించడం, ఆ ప్రభువులో ఆనందించడం అంటే ఏంటి? ప్రతి పరిస్థితిలో ఆయన చేసిన కార్యాలను తలపోసుకుంటూ, ఆయన ఘనతను తలపోసుకుంటూ, ఆయన చేసిన అద్భుతాలను తలపోసుకుంటూ, ఆయన చూపిన కృతజ్ఞత కలిగిన విషయాలు నీలో ఎన్నో ఉన్నాయి. ఆయన పట్ల చూపించాల్సిన కృతజ్ఞత కలిగిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ తలపోసుకోవాలి. ఏం చేయాలంట? వాటన్నిటినీ తలపోసుకుంటూ, ఎక్కడ ఎంత ఎత్తుకు ఎదిగినా సరే, దావీదు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా సరే, ప్రతి కీర్తనలో చాలా చోట్ల అంటాడు, గొర్రెల దొడ్లలో ఉన్న నన్ను విడిపించి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా నువ్వు అంటే ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే గొర్రెలు కాసుకుంటున్న నన్ను తీసుకొచ్చి అందరం ఎక్కించావయ్యా, సింహాసనం ఎక్కించావయ్యా, అందుకే నేనున్నంత కాదు
ఆనందిస్తాము. హల్లెలూయా. ప్రభువును ఆనందించడం అంటే కేవలం ఆరాధన ఆదివారం ఒకటే కాదు, ప్రతి నిమిషం ప్రతి క్షణం కృతజ్ఞత భావం నీలో కనబడాలి. ప్రతి రోజు దేవా ఈ రోజు నేను ఎలా ఉన్నానంటే, ఈ క్షణం నేను ఎలా ఉన్నానంటే, లేకపోతే ఈ దినం నేను ఎలా ఉన్నానంటే, చలిస్తున్నానంటే నీ కృపే ఏ వ్యాధి రాకుండా, ఏ బలహీనత రాకుండా. బలహీనత వచ్చినప్పుడు బలపరుస్తూ, బలహీనత వచ్చినప్పుడు స్వస్థపరుస్తూ, అవసరత వచ్చినప్పుడు అక్కర్లు తీరుస్తూ నీ కృప ద్వారా నేను ఎలా ఉన్నాను తండ్రి. ఇదంతటికి ఈ రోజు నేను ఉన్న ఈ పరిస్థితి అంతటికి, ఈ రోజు నేను అనుభవిస్తున్న ఈ ఆనందం అంతటికి కారకుడవు నీవే. హల్లెలూయా. నా ఆనందానికి కారకుడవు నీవే. ఈ రోజు నేను నా బిడ్డలతో కావచ్చు, లేకపోతే నా సొంత ఇంట్లో కావచ్చు, లేకపోతే నా భర్తతో కావచ్చు, నా కుటుంబస్తులతో కావచ్చు, సంఘంతో కావచ్చు, సమాజంలో గౌరవమైన స్థితి నాకు ఉందంటే నీ వలనే కదయ్యా. ప్రభువుని బట్టి ఆనందించాలి. నీకు కలిగింది ఏ దానిని బట్టి నువ్వు ఆనందిస్తే అది నీ నుంచి దూరం అయిపోతుంది. నువ్వు దేనిని బట్టి అయితే గర్విస్తున్నావో, దేనిని బట్టి అయితే ఆనందిస్తున్నావో, దేనిని బట్టి దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ దానిలో సంతోషిస్తున్నావో, అది ఏదొక రోజు నేను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. శాశ్వతుడైన ప్రభు నీకు తప్పడు, ఆయన దగ్గరికి రావడం నీకు తప్పడు. అందుకని దేవుని బిడ్డలమైన మనం ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రభువునందు ఆనందించాలి. అది మీకు ఎటువంటిదో తెలుసా? క్షేమకరమైనది. వాక్యంలో చూడండి, అదే పిలిపిలు రాసిన పత్రిక 2:3 మెట్టుకున్న సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి అదే సంగతులు మీకు రాయట నాకు కష్టకరమైనది కాదు, మీకు అది క్షేమకరం. ఏటి క్షేమం? ఏమంటే ఏటి క్షేమం? ఇంటి చుట్టూ ప్రహారీ కట్టుకుని, ప్రహారీకి కాస్తంత సీస పెంకులు పెట్టి, ఇంటి ముందు ఒక కుక్కను కట్టుకుని, గేటు దగ్గర కుక్క ఉన్నది జాగ్రత్త, ఇంకా డబ్బులు ఎక్కువైతే కాస్తంత ఒక వాచ్మెన్ పెట్టుకుని, ఇంకా కాస్తంత డబ్బులు ఎక్కువైతే ఒక సెక్యూరిటీ గార్డును పెట్టుకుని, ఇంకా కాస్తంత డబ్బులు ఎక్కువైతే ఇంటి నిండా సీసీ కెమెరాలు పెట్టుకుంటే అది నీకు క్షేమమా? అది నీకు క్షేమమా? అపోస్తలుడైన పౌలు అంటాడు, అధిక జ్ఞాని, అధికమైన ఆస్తి గలవాడు, అనేక సంఘాలు కట్టి ప్రభు దగ్గరికి అనేక మంది నడిపించిన పౌలు గారు అంటారు, ఏది క్షేమకరమో తెలుసా? ప్రభువులో ఆనందించడం మీకు క్షేమం, ప్రభువులో ఆనందించడం మీకు భద్రత. ప్రభువులో ఆనందిస్తే నువ్వు దేవుని సన్నిధిలో భద్రపరచబడి క్షేమంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మెట్టుకు నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరుడా, ప్రభువునందు ఆనందించు, అది నీకు క్షేమకరము. హల్లెలూయా. ఈ లోకంలో దేనిలోనూ ఆనందిద్దాం అనుకుంటున్నావా? అది నీకు శాపకరమై హానికరమై కాకముందే, అది నీ జీవితంలో హాని చేయకముందే, నీ జీవితాన్ని పాడు చేయకముందే ప్రభువును బట్టి సంతోషించు. ఎవరిని బట్టి సంతోషించాలంట? చాలా మంది బాగా మా ఆయనండి, అయ్యో మా ఆయన లాంటి ఆయనే ఉండడండి బాబు, ఆయన నేనంటే ఎంత ప్రేమ అండి బాబు, ఎంత పిచ్చండి బాబు, నేను ఏదంటే అది కొనేస్తాడండి, తెచ్చేస్తాడండి, ఇచ్చేస్తాడండి. ఏదో ఒక రోజు నిన్ను మోసం చేస్తాడు, నీకు తెలకుండా ఎన్నో సంగతులు జరుగుతూ ఉంటాయి. లేకపోతే ఏదో ఒక రోజు నీ భర్త నిన్ను ప్రేమించే, నీ భర్త తన నోటితో నువ్వు అంటే నాకు ఇష్టం లేదనే సందర్భం వస్తుందేమో, కానీ నా ప్రభువులో నువ్వు ఆనందిస్తే, నీ భర్తను బట్టి నువ్వు సంతోషించొద్దు, నీ భార్యను బట్టి నువ్వు సంతోషించొద్దు అని నేను అందుగాని. వారందరికంటే కొంతమంది పిల్లల బట్టి సంతోషిస్తారు, మా లాంటి పిల్ల ఎవరికి ఉండదండి, ఇంకా నీ ఎదురుకుండానే నీలాంటి పిల్ల, నువ్వు పక్కకెళ్ళక నీలాంటి పిల్ల, నీ పిల్లలాంటి పిల్ల కంటే బాబు లాంటి పిల్ల ఉంటారు. హల్లెలూయా. అవునా కదా, నా పిల్లలాంటి పిల్ల ఎక్కడా ఉంటుందండి. నా కొడుకుల సంతోషపడిపోకు, నీ ఎదురుకుండానే, నీ ఎదురుకుండానే. లోకంలో చూస్తూ ఉన్నాం, ఎంతమందిని చూడట్లేదండి. తల్లిదండ్రుల దగ్గర ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు, భర్త భార్య దగ్గర ఒకలా ఉంటాడు, భార్య భర్త ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, భర్త లేనప్పుడు ఒకలా ఉంటుంది, బంధువులు ఉన్నప్పుడు, స్నేహితులు ఉన్నప్పుడు, తెలిసిన వారు ఉన్నప్పుడు ఒక ప్రవర్తన, తెలియని వారు ఉన్నప్పుడు ఒక ప్రవర్తన. ఎవరిని బట్టి ఆనందించుకో, ఎవరిని బట్టి సంతోషించుకో, ప్రభువుని బట్టి ఆనందించు. ప్రభువే శాశ్వతుడు, ఆయనే నీ జీవితానికి క్షేమాన్ని ఇవ్వగలవాడు. హల్లెలూయా. నీ వ్యాధి బాధలో, నీ పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నువ్వు ఒంటరిగాని అయిపోయినా, నీ అన్న వారందరూ నిన్ను విడిచిపెట్టినా, నువ్వు ప్రభువులో ఆనందించగలిగితే అన్ని ఉన్నట్టే. హల్లెలూయా. అన్ని ఉన్న ప్రభువులో ఆనందించలేకపోతే నేను జీరో, ఏమీ లేనట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిలో ఆనందిస్తున్నాం? కొంతమంది సినిమాల్లో ఆనందిస్తున్నారు, సీరియల్స్ లో ఆనందిస్తున్నారు, చెప్పుకుని చెప్పుకుని మరీ నవ్వుకుంటున్నారు. అది నీకేమైనా తెచ్చి పెట్టిందా? నీ ఆకలి తెచ్చిందా? అక్కలు తెచ్చిందా? అన్నం పెట్టిందా? యేసుక్రీస్తులో ఆనందించడం నేర్చుకోను. ప్రభువా,
నువ్వెంత గొప్పవాడు, ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే కాదు ప్రతి నిమిషం ప్రతి క్షణం నువ్వెంత గొప్పవాడు, నీ ఔన్నత్యం ఎంత గొప్పది, నీ ప్రభావం ఎంత గొప్పది, నీ శక్తి ఎంత గొప్పది, ఆయన గురించి ధ్యానం చేస్తూ ఆయనలో ఆనందించను. అది మీకు ఏంటంట? క్షేమం. ఏంటండి? క్షేమం. మీకు భద్రత. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే స్థలం. హల్లెలూయా. రెండవ విషయాన్ని ఎందులో ఆనందించాలి? మొదటి కీర్తన రెండవ వచనం చూడకుండా చదవండి. నేను రెండవ వచనం అన్నాను, చూసే చదువుతున్నాను. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు. కంటస్థ పెట్టాలి వాక్యాలు. ఏం చేయాలి? వాక్యం దొరకన రోజులు వస్తాయంట. అప్పుడు మనం వాక్యాన్ని నెమరేసుకోవాలంటే ఎక్కడ ఉండాలి వాక్యం? అప్పుడు అది వల్ల చర్చలో ఉంటే చాలండి. మేము ఎక్కడ తీవులే, అలాగే సెల్ వచ్చేస్తాం కదండి. మీది సెల్లట్టుకుని పక్కలోకి వెళ్ళిపోతాం. ఇంకా స్తోత్రం హల్లెలూయా. సెల్లట్టుకుని పక్కలోకి వెళ్ళిపోయి తండ్రి మమ్మల్ని ఎందుకు కడుతుంది మా పాస్టర్ గారు పాస్టర్ చెప్పారు అన్నాడు. స్తోత్రం హల్లెలూయా. మొదటి కీర్తన అన్న రాకపోతే ఎలాగండి? కండస్థ పట్టాలు. ఏం చేయాలంట? అప్పుడప్పుడు చెప్తా ఉంటాం కదా, ఎరుసలేం పట్టణానికి ఎన్ని గుమ్మాలు, ఎన్ని గుమ్మాలు 12 గుమ్మాలు, ఎన్ని గుమ్మాలు, 12 గుమ్మాలు. స్కూల్ అయ్యే ముందు కాకరగా అన్నాడు అంట. స్కూల్ వేసాగా కేకరగా అన్నాడు. మనం కూడా అలాగా వెళ్ళి అన్ని చదివేసా పక్కన పడేసాడు. ఇంకా ఈ పక్కన ఏమంటే చెప్పండి అంటారా? స్తోత్రం హల్లెలూయా. మరి ఆ దేవుని వాక్యములు తన హృదయంలో ఏం చేసిందంట? వేణు భద్రము చేసుకునేను. హల్లెలూయా. అన్ని భద్రం ఎట్టారు ఇంటి కదా, వేడి ఇంటి ఆలోచించు లేదా? స్తోత్రం హల్లెలూయా. అందరూ వేసి వచ్చారు వేడి ఎవరు వేసి ఉంటారు. మనం అన్ని భద్రం చేస్తాం. ఆఖరికి వండుకున్న అన్నం కూడా సాయంత్రం కుళ్ళిపోయే కూర కూడా అన్నమాట భద్రంగా ఇట్టొచ్చాం. కానీ వాక్యాన్ని మాత్రం మన మనసులో 12 గుమ్మాలు ఉంటాయంట. 12 గుమ్మాలు మొదటి గుమ్మ దగ్గర కలగానే దేవదత్త అంటదండి పాట పాడంటది. అట్లే మన పాట దిగిదండి ఆ ఊడిపోవాడి పాటలు పాడారు కదా. స్తోత్రం హల్లెలూయా. ఓ పాట పాడండి, ఎలాగోల చిన్నప్పుడు నేర్చుకునే ఉంటది కదా, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఈ పాట ఎవరు ఉంటారు క్రైస్తులు, అందరూ పాడతారు. పాడేసాం అనుకోండి, పాట పాడిన తర్వాత రెండో గుమ్మం గడికి వెళ్ళాక దేవదూతలు అంటదంట, చిన్న కంటస్థ వాక్యం చెప్పమ్మా అంటదండి. మేము సండే స్కూల్కి వెళ్ళి పెట్టండి అంటే కుదరదు. అక్కడ ఏం చేయాలంట? దేవదూత ఏమడితే ఏం చెప్పారు సండే స్కూల్ పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించి దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక యెహోవా రాకా మరి మహోన్నతుని చూడ 91 అని చెప్పేస్తుంది. ఎలాగో లాగే అప్పుడెప్పుడు గుర్తున్నది అనుకోండి. దేవుడు లోకముని ఎంతో పేతురు గారు అలా చూసి చూడడం లోపలికి ఎట్టారు అనుకోండి. మూడో వరకు వచ్చినాడు అంటదంట, నీ రక్షణ సాక్షి అని చెప్పమంటదంట. దేవదూత ఏమంటది? ఎలా రక్షించబడ్డావు ఏమని, ఎలా రక్షించబడ్డా అంత పోతాం మేము పోయామంట. దేవుడు మిమ్మల్ని ఎలా రక్షించాడు, ఏ కార్యం ద్వారా దేవుడు మిమ్మల్ని విమోచించాడు, ఏ దర్శనం ద్వారా దేవుడు మిమ్మల్ని పట్టుకున్నాడో చెప్పాలి. హల్లెలూయా. ఎలాగోలా మేనేజ్ చేసేసి ఆ దేవుడు వెళ్ళాలని చెప్పేసరికి అలా కుదరదు అక్కడ. స్తోత్రం హల్లెలూయా. నాలుగో గుమ్మం గారికి వెళ్ళి ఇక్కడికి వస్తుందండి. అసలు ఏ సంశయం? ఒక వర్తమానం చెప్పి మేము అయ్యారు 350 రోజుల్లో 52 ఆదివారాలు 52 ఆయన కొర్తమానం నాతో కొర్తమానం 52 x 52 104 వర్తమానాలు ఎన్నో సంవత్సరానికి ఏదో ఒక వర్తమానం చెప్పన్నది అనుకోడు దేవదూత. అసలు మనం ఏం చెప్పు వివరం గుర్తుంటుంది మనకి, ఏం చేస్తారు మీరే తేల్చుకోడు. స్తోత్రం హల్లెలూయా. ఈసారి నుంచి మీరందరూ కంటస్థ పట్టిన వాక్యం ఏం చేయాలంట? మాకు చాలా మంది అనుకుంటున్నారు మాకు చదువు రాదండి. మా నాన్నకి చదువు రాదు తెలుసా, మా మామయ్య గారు వాళ్ళ నాన్నగారు కూడా చదువు రాదు. కానీ వాళ్ళ ఆశ మాకు బైబిల్ ఎలా ఉంటుందో చెప్పు ప్రభువా, బైబిల్ చదవడం నేర్పించు ప్రభువా అంటే, మామయ్య గారు వాళ్ళ నాన్నగారికి దేవుడు నాలుగు మీద టాబ్లెట్ పెట్టాడు అన్న, చదవ గారు బైబిల్ ఏ వచ్చిన ఎక్కడ ఉందో చెప్తారండి. స్తోత్రం హల్లెలూయా. ప్రార్థన ప్రారంభిస్తే ముగింపు వరకు వచ్చినాలే. ప్రార్థన ప్రారంభిస్తే ముగింపు దాకా దేవుని వాక్యం పెట్టి ప్రార్థన చేస్తారు. మా నాన్నమ్మ మా చుట్టుపక్కల ఉంటున్న గ్రామాలన్నీ తిరిగి సువార్త చెప్పేది. ఆ రాదు హల్లెలూయమ్మ పేరు, హా అంటే కూడా తెలుదాం మనకి. కానీ ఊరంత గ్రామం అంతా తిరిగి సువార్త చెప్తుంది మా నాన్నమ్మ. హల్లెలూయా. హల్లెలూయమ్మ పేరు. ఏ పేరండి? హల్లెలూయమ్మ మా నాన్నమ్మ పేరు. కానీ చదువు రాదు, కానీ ఎంత మందిని దేవుళ్ళను నడిపించదు. ఆశీర్వాదమే ఈ రోజు మాది. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నానంటే, వాక్యాన్ని కంఠస్థ పట్టాలి, వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. మనం చదువుకున్న మాటలు యెహోవా ధర్మశాస్త్రం నందు ఇప్పుడు ఎందులో ఆనందించాలంట? మనం ధర్మశాస్త్రం అంటే వాక్యం, వాక్యంలో ఆనందించాలి. ఎందులో ఆనందించాలంటే
వాక్యములో ఆనందించారు, వాక్యాన్ని బట్టి సంతోషించారు. వారు వాక్యము వినినప్పుడు వారు సంతోషభరితులైరి. హల్లెలూయా. దేవుడు మాటలు వినడానికి పరిగెట్టుకుని వెళ్ళిపోయేవారంట. ఆయన అరణ్యంలో ఉన్నాడంటే అరణ్యంలోకి, ఆయనకి ఎన్నే సరితో సరస్సు తీరాలు ఉన్నాడంటే ఆయన తీరం, ఆయన పడవ మీద నిలబడితే కూర్చుండే అందరూ ఒడ్డి నిలబడి వాక్యం వింటూ ఉండేవారంట. కొండల మీదకి వెళ్ళిపోయేవారంట. ఎక్కడెక్కడో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏసయ్య మాటలు వినడానికి ఆతృత పడిపోతూ ఉండేవారు వారు. హల్లెలూయా. నువ్వు మాట్లాడయ్యా, మేము వింటాం. ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. హల్లెలూయా. ఆయన మాట్లాడడానికి జన సమూహాలు సమూహాలు ఆయనను వెంబడించిని. వాక్యంలో ఆనందించాలంటండి, వాక్యంలో సంతోషించాలి. ఈరోజు చాలా సార్లు మనం వాక్యం మనల్ని గుచ్చుతూ ఉన్నప్పుడు, వాక్యం మనల్ని పొడుచుకుంటూ ఉన్నప్పుడు బాధ కలగొచ్చు, కానీ ఆ వాక్యము నిన్ను సరి చేస్తుంది, నిన్ను చెక్కుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిరోజు జాన్ వెస్లీ అనే దైవజనుడు సంవత్సరానికి 2 సార్లు బైబిల్ పూర్తి చేస్తాడంట. ఎన్నిసార్లు అమ్మా? 8 సార్లు. సంవత్సరానికి 2 సార్లు. ఆయన రక్షించబడి 20 సంవత్సరాలు అయిందంట. 40 సార్లు బైబిల్ చదివాడంట. ఎన్నిసార్లు బైబిల్ చదివాడు? 40 సార్లు. రోడ్ అంటే వెళ్ళిపోతుంటే ఎవడో పనికిరాడు సినిమా పేపర్ కనపడితే తక్కువ తీసుకుని చదివేస్తారు. ఇలా బైబిల్ మాత్రం ఇంట్రెస్ట్ అంత లేదండి బైబిల్ చదివేకి. దేవుని వాక్యం విలువ అర్థం కానోడికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ వాక్యం వచ్చుంటే తేనె దారుల కంటే మధురమైనది నువ్వు గ్రహించగలిగితే ఆ వాక్యాన్ని వదిలి ఉండలేవు. హల్లెలూయా. హల్లెలూయా. బొంబాయి పట్టణంలో ఒక స్కూల్లో ఒక బైబిల్ ఇన్స్టిట్యూట్ వారు ప్రతి సంవత్సరం బైబిల్ పంచుతూ ఉండేవారంట. ఏం పంచుతూ ఉండేవారమ్మా? ప్రతి సంవత్సరం స్కూల్కి రావడం, ప్రతి స్టూడెంట్ కి బైబిల్ పంచడం. బైబిల్ పంచుతూ ఉంటే ఒకసారి ఒక సంవత్సరం ప్రిన్సిపాల్ గారు అన్నారంట, ఈసారి మాకు మా స్కూల్లో మీరు ఏం చేయొద్దు, బైబిల్ పంచొద్దు, బైబిల్ ఇవ్వద్దు. కొత్త నిబంధన గ్రంథాన్ని స్టూడెంట్స్ అందరికి ఇస్తా ఉండేవారంట. మీరు ఇలా చేయొద్దు, మా స్కూల్లో బైబిల్ పంచొద్దు అంటే ఆ బైబిల్ ఇన్స్టిట్యూట్ వారు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయారు. కొన్ని రోజులు అలా గడుస్తూ ఉంది. పెద్ద స్కూలు, జీతాలు ఇవ్వాలి, 1వ తారీఖు వచ్చింది. ప్రిన్సిపాల్ గారు ఆ స్కూల్లో పనిచేస్తున్న 2 అటెండర్లు పిలిచి, లేడీస్ని మీరు బ్యాంక్కి వెళ్ళి 200,000 తీసుకుని రండి, బ్యాంకులో ఆ స్కూల్లో ఉన్న టీచర్స్కి పనులకి అందరికి జీతాలు ఇవ్వాలని చెప్పి ఆయన 2 ఆటోల్ని బ్యాంకుకి పంపించారంట. 20 లక్షలు సుమారుగా తీసుకుని బ్యాగ్లో పెట్టుకుని బ్యాంక్ నుంచి ఇంటికి స్కూల్కి రావడానికి ఆటో ఎక్కారు 2 ఆడోళ్ళు. ఆటో ఎక్కి ఆ మాటలు ఈ మాటలు ఆడవాళ్ళు కూర్చుంటే మాటలకు ఎంత ఎక్కువ ఉంటుందండి, ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా స్కూల్ దగ్గరికి వచ్చేసింది. బ్యాగ్ ఆటోలో ఉదయసీలు ఇద్దరికి దిగి స్కూల్లోకి వెళ్ళిపోయారు. స్కూల్లోకి వెళ్ళిపోగానే ప్రిన్సిపాల్ అడిగారు, ఏది డబ్బులే ఉద్దరు వచ్చారండి మీరు ఎలాగంటే, అప్పుడు గుర్తొచ్చింది ఆటోలో పక్కన ఎక్కాం కదా, కాళ్ళు దగ్గర ఎక్కాము, మర్చిపోయి దిగేసాము. ఆటో వాడు పట్టుకెళ్ళిపోయాడు. ఎప్పటికెళ్ళిపోయారు? ఆటో వాడు పట్టుకెళ్ళిపోయారు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఎలాగా? ఒకవేళ పోలీస్ కేసు ఇస్తే, పోలీస్ స్టేషన్ లో చెప్తే ఆటో వాడు ఏమండి నాకు తెలుదండి వాళ్ళు ఎక్కడ దిగారు అంతండి నాకు తెలుదంటే ఆడు మాత్రం ఎవరేమి చెయ్యలేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రిన్సిపాల్ స్టాఫ్ అంతా కూర్చుని ఆలోచన చేస్తున్నారు. 20 లక్షలు ఎలాగని ఆలోచన చేస్తుంటే ఇంతలో తలుపు కొట్టిన సౌండ్ వచ్చింది. ప్రిన్సిపాల్ రూము తలుపు కొట్టిన సౌండ్ రాగానే వెంటనే వెళ్ళి డోర్ తీసేటప్పటికి ఆటో డ్రైవర్ బ్యాగ్ కట్టుకుని నిలబడ్డాడు. ఆటో డ్రైవర్ బ్యాగ్ కట్టుకుని నిలబడి, అయ్యా ఇద్దరు ఆటోళ్ళండి నా ఆటో ఎక్కారండి, ఇక్కడే దిగారు, బ్యాగ్ మర్చిపోయారండి, బ్యాగ్ ఇదిగోండి. ప్రిన్సిపాల్ గారు అంటేనే షాక్ అయిపోయాడు, ఆలోచనలో పడిపోయాడు. ఇంత నిజాయితీయా, ఇంత నిజాయి. ఒక ఆటో డ్రైవర్ కి 20 లక్షలు దొరికితే ఎవరు వదులుతారు? డాడబడు మారే వదలం అంటారు. ఎవరు వదులుతారండి? ఆటో డ్రైవర్ వదులుతాడా? ఏమయ్యా తీసుకో, నువ్వు ఎందుకు తీసుకోలేదు, ఎవరు ఎలా ఉంటారు కదా అంటే అని షేక్ హ్యాండ్ ఇస్తూ మాట్లాడుతుంటే ఆటో డ్రైవర్ అన్నాడంట, అయ్యా నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను. మా అబ్బాయి మీ స్కూల్లో, మా అబ్బాయి మీ స్కూల్లో స్టూడెంట్ సార్, పోయిన సంవత్సరం బైబిల్ ఇచ్చారు కదండి, బైబిల్ ఇస్తే మా అబ్బాయి వాడికి చదువుకోవడానికి తీరిక లేక నాకు ఇచ్చాడండి. బైబిల్ తీసుకుని ఆటో మీద వెళ్ళిపోతానండి, బేరం వస్తే బేరం తీసుకెళ్ళిపోతాను, బేరం లేదనుకోండి బైబిల్ తీసుకుని కూర్చుని చదువుతా ఉంటాను. చదువుతా ఉంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంది, తాపేక్ష సమస్త కీడులకు మూలం అని రాయబడి ఉందండి. నాది కాదు, నేను ముట్టుకోను సార్, ఇది కూడా మీ డబ్బులు ఇచ్చి వెంటనే ప్రిన్సిపాల్ ఫోన్ తీసుకుని ఆ బైబిల్ ఇన్స్టిట్యూట్ కి ఫోన్ చేసి, అయ్యా మీరు త్వరగా 3,000 బైబిల్ పట్టుకుని రండి, మా స్కూల్ అంతా పంచిపెట్టింది. ఎవరైతే బైబిల్ పంచొద్దన్నాడో, ఎందుకంటే ఆ బైబిల్ వల్లనే ఈరోజు ఆ స్కూల్లో పోయిన 20 లక్షల రూపాయలు దొరికింది.
దేవుని వాక్యం అంటే ఏమనుకుంటున్నాం? దేవుని వాక్యం ఎంత శక్తి కలిగిందో, దేవుని వాక్యం ఎంత ప్రభావం కలిగిందో, దేవుని వాక్యం ఎంత ఎటువంటి పరిస్థితులైనా ఎటువంటి మనుషులైనా మార్చివేయగలిగింది దేవుని మాట. ఈరోజు ఆ మాట విలువ తెలనోళ్ళకి ఆ మాట యొక్క కార్యము జరగదు, ఆ మాటలో ఉన్న కార్యము జరగదు. శతాధిపతి అన్నాడు, మాట చెప్పయ్యా నా దాసుడు బాగుపడతాడు, రావకలు నీ మాట చాలు వెళ్ళు నీ దాసుడు బాగుపడతాడు. ఏ గడియలైతే దేవుడు ఆ మాట చెప్పాడు ఆ గడియలోనే తన దాసుడు బాగుపరచబడ్డాడు. ఆయన మాట చాలు ప్రభా, నీ ఉంటే నాకు చాలు, పాడడం కాదు నీ మాట చాలు. మాట వింటున్నావా? ఆయన మాటను చదువుతున్నావా? ఆయన మాటను ధ్యానం చేస్తున్నావా? ఈరోజు పరిశుద్ధ గ్రంథం అంటే లెక్కలేదు, ఆదివారం తప్ప మరలా పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకున్న సందర్భాలే లేవు. ప్రతి చోటుకి వెళితే సెలవు పెట్టుకెళ్తావు, ప్రతిసారి సెలవుతో మాట్లాడుతావు. ఏ బైబిల్ పట్టుకుని వెళ్ళొచ్చుగా? బైబిల్ని చేతిలో కనబడేది ఆదివారం ఒకటే, బైబిల్ని చేతిలో కనబడేది ఆరాధనకు వచ్చేటప్పుడు ఒకటే. లేకపోతే బైబిల్తో సంబంధం లేదు, టీవీ స్టాండ్లో లేకపోతే బట్టల కింద పడుంటుంది. ఆదివారం రాగానే గబగబా దులిపి చిన్నపిల్లలకి ఇచ్చి ఆడుకోమని చెప్పి చింపేవాళ్ళకు పాడేసేవాళ్ళకు అక్కడక్కడ బైబిల్ తడిసి ముద్దైపోతూ ఉన్నాయండి. బైబిల్ అంటే అంత లెక్కలేంతనా? బైబిల్ ప్రేమించేవాడు చైనా దేశంలో బైబిల్ దొరకదండి, కమ్యూనిస్ట్ లాడు దేవుడు అంటే నమ్మరు. చైనా దేశంలో ఒక దైవజనుడు బైబిల్ తీసుకెళ్లి సూట్ కేసి ఇలా ఇప్పడంతే జనం ఒకరి మీద ఒకరు పడి 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 బైబిల్ తీసేసుకున్నారు. ఆశ్చర్యమైపోదు, ఒక పళ్ళు బొట్ట తెచ్చక్కడ పెడితే ఎలా వచ్చి జనం వచ్చి మూగి తీసుకెళ్ళిపోతారో బైబిల్ అలా తీసుకెళ్ళిపోతున్నారండి. ఈరోజు మనకు బైబిల్ తయారుగా దొరుకుతుంటే బైబిల్ అంటే లెక్కలేదు, దేవుని మాట అంటే విలువ లేదు, దేవుడు అంటే గౌరవం లేదు. నువ్వెన్నాడు దేవుని మాటను ధిక్కరిస్తావు, అన్నాడు దేవుని శాపానికి గురి అయిపోతావు. ఎన్నాడు దేవుని మాటను గౌరవించి ఈ గ్రంథాన్ని నీ నెత్తి మీద ఎత్తుకుని పోయి ఈ గ్రంథానికి ఒక స్థానం ఇది ఇంట్లో, ఈ గ్రంథం ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టు, ఈ గ్రంథాన్ని ప్రతిరోజు చూడు చదువు, నీ జీవితం ఆశీర్వదించబడకపోతే అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇందాక అయ్యగారు చెప్పారు అమెరికా దేశంలో గొప్ప వ్యక్తి ఆశీర్వదించబడ్డానికి కారణం బైబిలే, అబ్రహాం లింకన్ ఆశీర్వదించబడ్డానికి కారణం బైబిలే. బైబిల్ గౌరవించు, బైబిల్ గౌరవించు, బైబిల్ కొనుక్కో, బైబిల్ సంపాదించుకో, ఫ్రీగా వచ్చేదాన్ని తీసుకోకో, బైబిల్ కొనుక్కుని దాన్ని భద్రంగా ఇంట్లో పెట్టుకో. అది కొనుక్కుంటాంగా, చీరలు కొనుక్కుంటాంగా, సంతలో కూరగాయలు కొనుక్కుంటాంగా, బంగారం కొనుక్కుంటాంగా. ఇదంతా మహా ఉంటే 400 రూపాయలు, ఖరీదైన బైబిల్ అంటే 500 రూపాయలు. ఎంత ఎంత డబ్బు ఖర్చు పెడతామండి లోకంలో ఆనందాల కొరకు, ఎంత డబ్బు ఖర్చు పెడతామండి లోకంలో సంతోషాల కొరకు. అక్కడక్కడ చూస్తూ ఉంటే నా మనసు తరిగిపోతుంటుంది. పిల్లలు చింపేసిన బైబిల్లు, పిల్లలు లేకపోతే పాడేసిన బైబిల్లు. మీ పిల్లలకి ఎవరు బైబిల్ ఇవ్వద్దు, మీ చంటి పిల్లలకి ఎవరు బైబిల్ ఇవ్వద్దు. ఎందుకంటే బైబిల్ విని వాళ్ళకి తెలిసిన నువ్వు నీ చిన్నపిల్లలకి బైబిల్ ఇచ్చి ఆడుకోమని ఇస్తూ ఉంటే వాళ్ళు దాన్ని అట్టలు చింపిపోయాడు ఒకరిది, కాగితాలు లేని బైబిల్ ఒకరిది, మడతలాడిపోయిన బైబిల్ ఒకరిది. అలాగే అంత మా నలిగిపోయిన చీర పెట్టుకుని ఫంక్షన్కి వెళ్తాను, నలిగిపోయిన బట్టలు వేసుకుని ఫంక్షన్కి వెళ్తాము. దేవుడి విషయంలో ఎందుకలే మనకు ఆ రోజు, దేవుడి విషయంలో ఎందుకలే మనకు ఆ పట్టుదల. ధర్మశాస్త్రమును ఆనందించేవాడు నీరు కట్టిన తోట వలె ఉంటాడు, కాలువ ఎవరన్నా నాటబడిన చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. వాక్యాన్ని బట్టి ఆనందించు, ప్రతిరోజు దీన్ని దీపంగా పెట్టుకో, ప్రతిరోజు చదువు, ప్రతిరోజు ధ్యానం చే. దేవుని మాట చదవకుండా నీవెవరితో మాట్లాడుకో, ఎవరితో మాట్లాడుకో, దేవుని మాటలు చదవకుండా, దేవునితో మాట్లాడకుండా కాలు బయటకు పెట్టొద్దు, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రమునందు ఆనందించు, వాక్యాన్ని బట్టి ఆనందించు, వాక్యాన్ని బట్టి సంతోషించు, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా దేవునికి స్తోత్రం. పేతురు యోహాను నడి రోడ్డులో నిలబడి యేసు క్రీస్తు ప్రభువారిని మీరే 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 చంపారు, ఆయన సిలువ వేశారు అని చెప్తే వారు మనసులో నొచ్చుకుని వారే మనసులో గుచ్చుకున్నాక, మనసులో గుచ్చుకోగానే ఏం నువ్వేం చెప్పకూడదు మాకెళ్ళు అనలేదు వాడు. ఏమన్నారంటే రక్షణ పొందాలంటే మేమేం చేయాలి, మా జీవితాలు మారాలంటే మేమేం చేయాలి, మా బ్రతుకులు మారాలంటే అడిగారంట. వాక్యం గుచ్చుకున్నప్పుడు నన్నే అన్నారు, నేను పోతాను నేను ఉండను. అది క్రైస్తవ్య లక్షణం ఎప్పటికీ కాదు. దాన్ని ఒప్పుకో, ఏ పాపంలో ఉన్నావో దాన్ని ఒప్పుకో, ఏ విషయంలో వాక్యం నిన్ను గుచ్చిందో ఆ గుచ్చబడిన విషయంలో సరి చేసుకుని దేవుని సన్నిధిలోకి వస్తే దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా దేవునికి స్తోత్రం. ఇర్మీ అంటాడు, నీ వాక్యము నాకు దొరకగానే దానిని భుజించింది. ఎంత గొప్ప దేవుడు, నీ వాగ్దానం ఎలా ఉంది, ఫలానా వారి
మనుషులు వాగ్దానం ఇలాగ ఇచ్చావు, దావీదుతో ఎలా మాట్లాడో ఇలా నెరవేర్చావు, లేకపోతే యోబు యోసేపుతో ఎలా మాట్లాడో ఇలా నెరవేర్చావు. వాక్యాన్ని ధ్యానం చేయి, వాక్యాన్ని ధ్యానం చేయి, వాక్యాన్ని బట్టి సంతోషించి. శ్రమలు వచ్చిందా? దేవా శ్రమలు నీ ఉండట నాకు మేలాయను అన్నాడు దేవుడు. శ్రమలో నాకు ఏ ఆశీర్వాదం ఉంచావు? సంతోషించు వాక్యాన్ని బట్టి. నాకెందుకు వచ్చింది నాకు ఈ శ్రమ? నాకెందుకు వచ్చింది రోగం అనుకో, రోగంలో ఈ ఇస్కియాన్ని స్వస్థపరచవయ్యా, నన్ను స్వస్థపరచు. అది వాక్యాన్ని బట్టి సంతోషించడం అంటే, వాక్యాన్ని బట్టి సంతోషించడం అంటే అది. వాక్యాన్ని తలపోసుకో, ప్రతి విషయంలో వాగ్దానాన్ని పెట్టుకో, ప్రతి విషయంలో వాక్యాన్ని చదువు, వాక్యంలో ఉన్న మాట చెప్పు. ఈ మధ్యలో ఒక సహోదరితోనే మాట్లాడుతున్నా, ఈ మధ్యలో నాకు ఇంట్లో కాస్తంత కోపం వచ్చేస్తుంది మాట్లాడితే, వెంటనే నాకు ఆ సహోదరి వాక్యంలో చూపించింది వాక్యం. ఓ ఎస్, నాకు ఇన్ని తెలిసినా ఎక్కడో దిక్కు నేను పడిపోతున్నాను అన్నమాట. వెంటనే అనుకున్నాను, ప్రభువా ఎస్, నా జీవితంలో ప్రతి విషయంలో సరి వాక్యాన్ని బట్టి నడుచుకుంటాం, వాక్యాన్ని బట్టి చూసుకో. ఎవరి శివి దావీదును దూషిస్తూ ఉన్నాడు ఈరోజు, ఎవరైనా ఒక మాట అంటే పడలేమని శివి దావీదును దూషిస్తూ ఉంటే, దావీదు దావీదు పనివాడు అంటాడు, ఒక మాట చెప్పే శివి గారు తల తెచ్చిన కాళ్ళదారు వాడేస్తాం. దావీదు అంటాడు, లేదు నీ శత్రువులను మట్టొద్దని వాక్యం చెప్తుంది. వాడు చూడకెళ్ళాడు, దేవుడు నన్ను ఒక సమయం వస్తుంది, ఆ దేవుడు నన్ను హెచ్చిస్తాడు. అదే శివి దావీదు పాదాల దగ్గరకు వచ్చి ఏడుతున్నాడు, దైవా దావీదు నాకు ప్రాణభిక్ష పెట్టు. వాక్యం ఎప్పుడూ నమ్మదగినదండి, వాక్యం ఎప్పుడు నెరవేరుతుంది, భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ వాక్యములో సున్నైనను పొల్లైనను తగ్గిపోవాలి. ఒకవేళ వాక్యము నుంచి నువ్వు ఏదైనా తీసావా, నీకు వాక్యములో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్న తెగులన్నీ వచ్చేస్తాడు. వాక్యాన్ని నీకు నీవు సొంతంగా మలుచుకోకు, వాక్యాన్ని నీ సొంతానికి ఉచ్చరించుకోకు, పర్వాలేదులే. పరిశుద్ధ దినానికి పరిశుద్ధ శ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నాడు దేవుడు. అప్పుడప్పుడు మానేయొచ్చులే, అప్పుడప్పుడు మన డబ్బులు లేకపోతే వెళ్ళిపోవచ్చులే. వాక్యాన్ని సొంతంగా వినియోగించుకున్నావా, అది నీకు శాపం అని వాక్యం చెప్తుంది. ఎవడైనను దేనినైనా తీసివేస్తే పరిశుద్ధ గ్రంథం వలన తెగుళ్ళన్నీ వస్తాయి. దేనినైనా నువ్వు కలిపితే వాడి పరలోకుల స్థానం ఉండదు. ఎంత ఖచ్చితంగా చెప్పాడు చూడండి దేవుడు. అది నువ్వు సమర్థించుకోకు, ఇది చేయొచ్చులే, ఇది తాగొచ్చులే, లేకపోతే ఇలా వెళ్ళొచ్చులే, ఈ మాత్రం చూడొచ్చులే, ఇలాంటివి పెట్టుకోకు. ఉన్నది ఉన్నట్టుగా చెయ్యి. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా చెయ్యి. వాక్యాన్ని ఉన్నది దానిలోని వేది కలపడానికి ప్రయత్నం చేయకు, ఏది తీయడానికి కూడా ప్రయత్నం చేయకు. దేవుని మాటలు అగ్ని వంటివి, దహించి వేస్తాయి. దేవుని మాటలు బలమైన శుద్ధి వంటివి, నిన్ను కొట్టుతాయి, గాయపరుస్తాయి. ఆ శిక్ష నీకు రాకముందే దేవుని వాక్యంలో ఆనందించు. మూడో విషయాన్ని ధ్యానం చేద్దాం, మూడో విషయాన్ని ధ్యానం చేద్దాం. రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందము. ఏ ఆనందం అంటే ఇది పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఏ ఆనందం అంటే చెప్పాలి అందరూ, పరిశుద్ధాత్మ అందలి ఆనందం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడి అందులో ఆనందించాలి. దేవుని ఆత్మ ఎలిజబెత్ మీదకి దిగి వచ్చినప్పుడు ఆమె మాట్లాడుతూ, నా హృదయము హర్షించుచున్నది, నా ప్రాణము సంతోషించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన సన్నిధిలో ఆనందించాలి. ఎవరు ఆనందించాలంట? ఆత్మ చేత నింపబడి ఆత్మలో ప్రవశిస్తూ. ఏ ఆత్మ? అప్పుడప్పుడు కొంతమంది దురాత్మలు పట్టుకుంటూ ఉంటాయి. ఆ నిద్రలో ఉన్నవాడు నిద్రలు ఎవరు? ఆ నిద్రలో ఉన్నవాళ్ళని నిద్ర దురాత్మ, అయ్యగారు అయ్యగారు రండి రండి రండి, ఏ గుడికి రావచ్చు కదా, అందువల్ల వాళ్ళ ఆరాధన కావచ్చు కదా, ఉపవాస ప్రార్థన కావచ్చు కదా, మీరు మా దయ్యం పట్టుకోగానే మాత్రం మందుల తప్పులు ఇల్లు తలుపులు భద్రపెట్టి ఎంత రెడీగా ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత విచారం అండి. దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మలో ఆనందించాలంటే, దురాత్మ చేత కాదు, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు దావీదు. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నింపబడిన సంసోను. హల్లెలూయా. దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చి. ఒక విషయం చెప్పిన, పాత నిబంధనలో ఆత్మ వస్తూ ఉండేది, వెళ్ళిపోతూ ఉండేది. సమయ సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి, శత్రువులను జయించడానికి సాధారణ క్రియలు అప్పుడప్పుడు వస్తూ మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉండేది. కొన్నిసార్లు ప్రవక్తల నోట ద్వారా ఆత్మదేవుడు మాట్లాడుతూ వెళ్ళిపోయేవాడు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి, ఇదిగో ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎక్కడ ఉందినంట? మనలో. ఎక్కడ ఉందినంట అండి? మనలో ఉండును. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అడుగు ప్రతి వారికి దేవుడు ఆత్మనిచ్చే దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఏం చేద్దో తెలుసా? పాపాన్ని గురించి
గురించి నేను ఒప్పింపజేస్తా, లోకాల గురించి నేను ఒప్పింపజేస్తా, తీర్పుల గురించి నేను ఒప్పింపచేసి సర్వ సత్యములోని ఆత్మ చేత నింపబడి ఆత్మలో ఆనందించేవారు వాక్యములో ఎదుగుతూ ఉంటారు. ఏమంటారండి? సత్యములోనికి నడిపి. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది వాక్యం, ఏది అబద్ధ బోధ, ఏది నిజమైన భక్తి, ఏది అబద్ధమైన భక్తి, ఏది వేషధారణ, ఏది ఏది అని వాక్యము నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే ఆత్మ చేత నింపబడిన వ్యక్తి సర్వ సత్యములోకి, సమస్తము సత్యములో, సర్వసత్యం మొత్తం సత్యములోకి నడిపించబడాలంటే ఆత్మదేవుడు సహాయం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి కనుక దేవునికి స్తోత్రం. ఎవరిని విమర్శించదు, విమర్శించేంత స్థాయి కాదు. ఈరోజు చాలా మంది దేవుని ఆత్మ చేత నింపబడ్డాం అంటున్నారు, వారి క్రియల ద్వారా ఆత్మ ఫలం లేదు. వారి క్రియలలో, మాటలలో, లేకపోతే నేను చాలా సందర్భాల్లో చాలా వ్యక్తులు చూశాను. నేను ఎవరిని విమర్శించను, దేవుని నామానికి మహిమ కలుగునారు. దేవుడు వారికి ఇచ్చిన వరాలను బట్టి భాషలతో మాట్లాడతారు, కొంతమంది వివేచనతో చెప్పేస్తూ ఉంటారు, కానీ వారి క్రియలు, వెనక చేస్తున్న వారి క్రియలు, వారి మాటలు, వారి ప్రవర్తన, వారికి వారి ద్వేషం, వారి పగ వారిలో ఉన్న, లేకపోతే ఇంకా లోక సంబంధమైన అవన్నీ అప్పుడప్పుడు కనబడుతుంటే నేను అనుకుంటాను, ఓహో ఆత్మ చేత నింపబడిన వారికి ఆత్మ ఫలాలు ఉంటాయి. మంచితనము, ఆశానిగ్రహము, సాత్వికము, దయాళుత్వము, సమాధానము, సంతోషము, ప్రేమ, ఇవన్నీ ఆత్మ ఫలాలు కదా. ఇవి లేవంటే నీలో ఏమి లేనట్టు. ఏంటి జాంకాయ చెట్టు వేసావు, జాంకాయలు కాయలేదు, మామిడి కాయలు, అదే చెట్టు అని గుర్తిస్తావు. మామిడి చెట్టు కాసే కాయను బట్టి అదే చెట్టు అని తెలుస్తుంది. అలాగే నీలో కనబడుతున్న ఆత్మ ఫలాలు బట్టి నువ్వు ఆత్మ చేత నింపబడ్డావో లేదో అర్థమవుతుంది. హల్లెలూయా, అర్థమవుతుందని వాక్యం మీకు. అందుకని పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ ఫలాలు ఫలిస్తూ ఆత్మలో ఆనందించండి. ఎందులో ఆనందించాలంటే పరిశుద్ధాత్మలో ఆనందించండి. దే మెట్టుకు నా ప్రియ సహోదరులారా, ఆత్మ చేత నింపబడ్డామని అనుకుంటూ శరీర కార్యాలు ఎందుకు కనబడుతున్నాయి? ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తారా? ఆత్మానుసారంగా మొదలైంది ఆత్మీయ జీవితం. ప్రారంభంలో చాలా భక్తి, విశ్వాసం, ప్రేమ, దేవుడు అంటే నమ్మకం, దేవుడు అంటే యథార్థత, దేవుడు అంటే ఆశ, తృష్ణ. ఆత్మీయంగా ప్రారంభించబడిన ఆత్మీయ జీవితం శారీరకంగా చూడొచ్చు, లేకపోతే చేసుకోవచ్చులే, లేకపోతే వెళ్ళొచ్చులే. అంటే ఇప్పుడు ఈ మనసు శరీర సంబంధమే దిగజారిపోతున్నాం. ప్రారంభం బాగానే ఉంది, ముగింపు మాత్రం ఆసక్తిగా లేదు. అందుకని ఆత్మానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచరు. హల్లెలూయా, ఆత్మ బలాలు ఫలించి ఆత్మలో ఆనందించండి. దేవా, నీ ఆత్మాభిషేకం నాకు కావాలి, ఆత్మతో నన్ను నింపు ప్రభు అని ప్రార్థన చేస్తే ఆత్మానుసారులు ఏం చేస్తారంటే శరీర క్రియలను శిలువ వేస్తారంట. ఏం చేస్తారంట? సిలివేసినోడు బతుకుతారా? ఏమండి సిలివేసినోడు బతుకరు. సిలివేశాడంటే ఇక్కడ చచ్చిపోయారు శాపగ్రస్తులు. యేసు ప్రభు వారితో అది ముగించబడింది అనుకో. అందుకే ప్రభు అంటే సిలివేసేసుకోండి, ఇంకా లెక్స్ రాకూడదు, ఇంకా మళ్ళీ నీ జీవితంలో ఆ క్రియలు కనబడకూడదు. ఇంకా నిజంగా నువ్వు ఆత్మ చేత నింపబడితే శరీర కార్యాలు ఏమి నీలో ఉండకూడదు. శరీరం కోరుకునే సినిమాలు కానీ, శరీరం కోరుకునే పాపం కానీ, శరీరం కోరుకునే మనసు కోరుకునే ఏ ఇచ్చలు కానీ నీలో ఉండకూడదు. ఎందుకంటే ఆత్మ చేత నింపబడిన వ్యక్తి ప్రభువులోనే ఆనందిస్తాడు. ఆత్మలో ప్రభుతో, ఆత్మైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఆత్మైన దేవుడితో సహవాసం చేస్తారు. మన సహవాసం అయితే తండ్రితోనూ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారితోనూ, పరిశుద్ధాత్మతోనూ ఉన్నది. ఎవరితో చేయాలంటే సహవాసం? ఆత్మ చేత నింపబడిన వాడు పరిశుద్ధాత్మతో నేరుగా మాట్లాడుకుంటారు. పెనిగిల్ గారు అనే భక్తులు తన జీవితంలో ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అంటారంట. హల్లెలూయా, లేవగానే పరిశుద్ధాత్మ దేవుడికి శుభోదయం చెప్తాడంట. హల్లెలూయా, ఎంత ఎంత ఉన్నతమైన అనుభవం అండి, ఎంత ఉన్నతమైన అనుభవం. దేవుని బిడ్డ ఎందులో ఆనందిస్తున్నావు? యూదా కుమార్తెలు ఆనందించుతారు కాదు, ఎందులో? ప్రభునందు ఆనందించాలి, ఎందులో? ధర్మశాస్త్రమునందు ఆనందించండి, ఎందులో? పరిశుద్ధాత్మను ఆనందించండి. చివరిగా ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 5:11-12 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 5:11, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా, సంతోషించండి, ఆనందించండి. ఎందులో? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి ఏం చేయాలంట? అమ్మా ఏం చేయాలంట? నిందించి, నిందలంటే
లేని వాటిని వేసేవా వేశాను అనుకోండి, ఏదైనా లేని తప్పు మనమే చేశాను కదా, దాన్ని ఏమంటారు? నింద అంటారు. చేసిన దాన్ని నింద అంటారు. చేసిన దాన్ని అగో ఆమెండి సినిమా చూస్తుందని అరణ్ అనుకో, నువ్వు చూసావు అనుకో అది కరెక్టే, చూడలేదు అనుకో అదేమవుతుంది? నింద. జనులు నా నిమిత్తము, ఎవరి నిమిత్తం అంట? యేసు క్రీస్తు ప్రభు వారి నిమిత్తము మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు, ఏ మాటలు? అబద్ధముగా లేని మాటలు. ఏ మాటలు అంట? లేని మాటలు పుట్టించే వారు కొంతమంది ఉంటారు అంట, లేని మాటలు పలుకు వారు కలరు అని సామెతలో ఉంటుంది. అంటే కొంతమంది సెలవులకి అలవలు, అలవలకి పలవలో తల్లి లేని మాటని పుట్టిస్తూ ఉంటారు. అవునా, మనం లోక విషయాల్లో పడ్డ మాటలు వేరు. బాగా చెప్తానే, లోకంలో ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం, కోడలు అత్తగారు ఏం అనకపోయినా సరే మీ కోడలిని ఎలాగ అందమ్మా అన్నది అనుకో, అదేమాట? లేని మాట. హల్లెలూయా. దేవుడు విషయాల్లో మిమ్మల్ని నిందించాలి. లోక సంబంధం కోడలు అత్తగారు మామగారు అల్లుడు ఇవన్నీ పక్కన పెట్టి, ఫ్రెండ్స్ పక్కన పెట్టి, దేవుని విషయాల్లో మిమ్మల్ని ఏం చేయాలంట? జనులు నిందించాలి. చాలా భక్తి చేసేస్తుంది, చాలా ప్రార్థన చేసేస్తుంది, లేకపోతే చాలా పాడేస్తుంది. నిందలు ఎన్నైనా వేసుకొని ఏమన్నా ఎవరైనా అమ్మ గుడికిరా అలా నువ్వు వెళ్ళే పెద్ద భక్తురాలు అన్నది అనుకోండి, దానిని బట్టి వెంటనే నువ్వు నువ్వు నీ భక్తి చెప్పు, అది కాదు. మీరు భరించాలంట. అబద్ధంగా చెడ్డ మాటలల్లో మీరు పలికినప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలంట? ఆనందిస్తాను. ఎవరు చెప్పు? ఆనందిస్తాను. అసలు ఎదుటి మనిషి ఏమనుకుంటా మనమే నాలుగు మాట్లాడేది. ఎదుటి మనిషి ఇంకా మనల్ని కొడతారా అన్నది మనం కొడదాకి వెళ్ళిపోతాం. ఏ మన ముందు ఉండాలి, లేకపోతే మన లోపు పెట్టేస్తారు, మనల్ని లోపు పెట్టేస్తారు, మన ముందు ఉండాలి. ఎదుటి తప్పలాంటి స్తోత్రం హల్లెలూయా. ఎదుటి మనిషి మనల్ని ఏమనుకుంటానే మనం అనేస్తాం. ఆయన అంటే ఆనందించండి. ఏం చేయాలంటండి? ఆనందించండి. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన్ని ఆయన్ని కొట్టడానికి వెళితే ఆయన దేవాలయంలో నుండి దాగి వెళ్ళిపోయాను. ఏమైపోయాడు అండి? దాగి వెళ్ళిపోయాను అంటే అక్కడికి వెళ్ళే దేవుడిని మిమ్మల్ని ఏమైనా చేయగలం అన్నగలిగిన స్థితి ఉండి కూడా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నిమిత్తం ఒక మాట పడ్డారు, ఒకవేళ ఎవరికైనా స్వార్థ చెప్పారు, ఎవరైనా మిమ్మల్ని హేళన చేశారు, స్తోత్రం అనాలంట. దేవుని నామానికి మహిమ కలగాలి అని చెప్పాలంట. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం చెప్పారు. ఒకవేళ ఎవరైనా దేవుడి విషయాల్లో అపోస్తలైన యోహానును పేతురును కొట్టితే వారంట దేవుని నిమిత్తము దెబ్బలు తినినందుకు మహదానందము గల వారై వెళ్ళింది. హల్లెలూయా. మనం దెబ్బ తినేదాకా ఎక్కడ అంటాం? మాటలు పడ్డం ఎక్కడ? కనీసం గుడికి రావడానికే మా ఆయన ఎలాగంటాడండి, మా ఊళ్ళు ఎలాగంటున్నారండి, అంత దూరం అండి, ఎంత దూరం అండి, లేకపోతే వాళ్ళు ఎలాగంటున్నారండి, అత్తమారు వెళ్ళిపోవాలంటున్నారు, అత్తమారు వద్దంటున్నారు, ఈ మాటలకే ఇంట్లో తాళం వేసుకుని కూర్చొని ఉంటున్నాం కదా మనం. ఇంకా ఆయన నిమిత్తం ఎక్కడ కొట్టబడతాం? చాలాసార్లు నేను అలాగనుకుంటాను, ప్రభా ఇంత సుఖం ఇచ్చావు, అడుగు బయటకు వెళ్ళంటే బండి, అడుగు బయటకు వెళ్ళంటే బండి తండ్రి, ఎంత సుఖపడిపోతున్నాను నన్ను క్షమించిందండి. నిజంగా క్రీస్తు కొరకు ఈరోజు శ్రమ పడేవారు ఎవరున్నారు? క్రీస్తు కొరకు మాటలు పడే సందర్భం నీ జీవితంలో ఎక్కడొచ్చింది? అపోస్తలైన శిష్యులు అపోస్తులను వారు కొడితే వారి శరీరం నిండా రక్తాలు గారుతూ ఉంటే పాటలు పాడుతూ యేసే దేవుడని ప్రకటిస్తూ ఈరోజు ప్రపంచమంతా స్వార్థమయం చేసేసారండి. హల్లెలూయా. ఈ ఒక్క ఇంట్లో నువ్వు నిలబడలేవు క్రీస్తు కొరకు. ఎవరేమన్నా అనుకోని, నా వారందరం ఏమనుకోని, నా ప్రభువే నాకు కావాలి, నా ప్రభువే నా సర్వస్వమైన తీర్మానమే లేదు, రాచి పడిపోతావు, పర్లేదులే ఈ రోజు వెళ్ళొద్దులే, లేకపోతే ఈ వారానికి మానేద్దాం, లేకపోతే లేకపోతే ఏదో ఏదో చేద్దాం అంతేగాని అందరితో పడలేము, అందరితో అనిపించుకోవడం ఎందుకు, మన భక్తి ఏదో మనం చేసుకుందాం, అదేనా క్రైస్తవ్యం? హల్లెలూయా. నా నిమిత్తము మీరు, నా నిమిత్తము మీరు హింసించబడాలి, నిందించబడాలి. రోజు అనేక చోట్ల సంఘాలు అనేక మంది పాస్టర్లని హింసిస్తూ ఉంటే నా ప్రాణం తరుక్కుపోతూ ఉంటుంది. ప్రభువా మా జీవితాల్లో ఇంకా అటువంటి అనుమతించలేదు, మా జీవితాల్లో ఇంకా అటువంటి పరిస్థితులు తేలేదు, అయినప్పటికీ నిద్రపోతున్నామయ్యా, చేయాల్సినవి చేయకుండా మానేసి పడుకుంటున్నాం, పెట్టిన తిండి తిని నైనా నీ కొరకు పనిచేయలేకపోతున్నాం, అన్నించుదండి ఏడ్చిన సందర్భాలు నా బ్రతుకులో ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? క్రీస్తు కొరకు ఏమైనా అనిపించవా? అపోస్తలైన పౌలు రక్తము కారుణంతగా మనం ఇంకా పోరాడలేదు. ఎవరైనా కొట్టారా క్రీస్తు కొరకు? కొట్టేరాక ఎందుకంటే అసలు మాట అంటే అడిగేయలేం మనం. ఇదేనా క్రైస్తవ జీవితం? త్యాగం ఉండాలి క్రైస్తవ జీవితం, రోషం ఉండాలి, వెనుదిరిగి చూడని మనస్తత్వం ఉండాలి. ఏది ఏమైనా వర్షమైనా వరదైనా ఏమైనా నా ప్రభు పాదాల చెంత పడిపోవాలి, నా ప్రభు పాదాల చెంత పడాలి, ముఖ దర్శనం చేసుకోవాలి. నాలో రోగం ఉండి చాలా మంది అంటారు తలపడి వచ్చిందని రాలేదండి, కడుపు నొప్పి వచ్చిందని, ఎక్కడ ఇంటికాడు ఉంటే తగ్గుతారా, ఆయన దగ్గరకు వస్తే తగ్గుతారు. దేవుడి సన్నిధి
వస్తే తగ్గుతారు. దేవుడు పాదాల దగ్గర పడిపోవాలండి. ఎన్ని మాటలైనా పడాలి ప్రభు కొరకు. హల్లెలూయా. ఒకసారి ఒక విజయవాడలో ఒక ఇన్స్పెక్టర్ భార్య ప్రభు నమ్ముకుందంట. ముగించేస్తున్నా. ఇన్స్పెక్టర్ భార్య ప్రభు నమ్ముకుందంట. ఆయన ప్రభు అంటే ఇష్టం లేదు. ఇలాంటి భార్య భర్తలకి పిల్లలు లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇంటి పక్క ఆవిడ చెప్పిందంట, అమ్మ దేవుడు నమ్ముకో, దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడు. ఈమె పోలే ప్రభు నమ్ముకుంటే నాకు పిల్లలు కలుగుతారనుకుని దేవుణ్ణి ప్రార్థన చేయడం మొదలెట్టింది. ఎవరో ఒకరు తెచ్చి కొత్త నిబంధన గ్రంథాన్ని ఇచ్చారు. ఆమె బైబిల్ చదువుతూ ఉంది. చదువుతూ ఉంటుండగా దేవుని మీద ప్రేమ పెరిగిపోయి, దేవుడి మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయి. నిజమైన దేవుడు ఈయన. ఇలాంటి దేవుడు నేను ఎక్కడ చూడలేదు. పాపి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈయన. ఇంత మంచి దేవుడు. దేవుడి మీద ప్రేమ పెరిగిపోయి ఇన్స్పెక్టర్ గారి భార్య చచ్చికెళ్ళడం ప్రారంభించింది. చచ్చి పిల్లలు లేరు, పిల్లలు పుట్టలేరు. పోతే అంత ప్రభావం నాకు ఇచ్చిన ఏమవుతుపోయినా నువ్వెవరో నేను తెలుసుకున్నాను, నువ్వెవరో నేను గ్రహించాను, నాకు నా జీవితానికి ఇది చాలు తండ్రి అనుకుని చచ్చికెళ్ళడం ప్రారంభించాడు. కొన్ని రోజులు భర్త చూశాడు పిల్లలు పుట్టలేదు, ఇవి చచ్చికెళ్ళడం మానట్లేదు. భార్యతో చెప్పాడు, అమ్మా నాకు ఆ దేవుడు అంటే ఇష్టం లేదు, నువ్వు చచ్చికెళ్ళడం మానే, ఈమె మనసులో వేదన. ప్రభువా నేను చూడకుండా నేను ఉండగలనా, నీ సన్నిధి కలగకుండా నేను బ్రతకగలనా, నా జీవితంలో అసలు వంటి ఎవరో ఎదగని నాకు నీ ప్రేమ ఏంటో రుచి చూపించాను, నువ్వేంటో నాకు అర్థమయ్యాక నేను ఎలాగుండదు తండ్రి అని మనసులో అనుకుంటూ నా భర్త టయానికి ఆఫీస్కి స్టేషన్కి వెళ్ళిపోయేటట్టు చేయతండ్రి అని మనసులో ప్రార్థన చేసుకుని ఈయన అనుకున్నాడు నేను వెళ్ళొద్దని చెప్పాను, వెళ్తాదో లేదో చూద్దాం స్టేషన్కి వెళ్ళిపోయాను. స్టేషన్కి వెళ్ళగానే గబగబా తింటి తాళం వేసుకుని అయ్యగారు దొరుకుతారో అమ్మగారు దొరుకుతారు తాళం వేసుకుని గబగబా చర్చికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది ఆమె. అలా వెళ్ళిన 10 నిమిషాలకు వచ్చి ఇంట్లో కూర్చున్నాను. వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. వస్తుంది రాని. నేను నన్ను చూస్తే విజయవాడ పట్టణం అంతా గజగజ వణికిపోతుంది. అటువంటిది నా భార్య నా మాట లెక్క చేయకుండా వెళ్ళిపోయింది కదా అని పోలీస్ బెల్ట్ తీసి రెడీగా కూర్చున్నాడు హాల్లో. పోలీస్ బెల్ట్ ఎలా ఉంటుందండి? బెల్ట్ తీసి రెడీగా కూర్చున్నాడు. భార్య భయపడుతుంది, ఆరాధన చేసేసుకుంది, మనస్ఫూర్తిగా ప్రభువుని సంతోషంగా ఆరాధన చేసేసింది, స్తుతించేసింది. అప్పుడు ఆ దేవుల్లో సంతోషించింది. అడుగు బయలుగిచ్చగా భర్త గుర్తొచ్చాడు. వెళ్ళొద్దు అన్నాడు, వచ్చేసాను. ఇంటికి ఇలాగ ఏం చేస్తాడు, భయపడిపోతూ అడుగులో అడుగేసుకుంటూ వస్తుంది. ఇంటికి వచ్చేటప్పటికి తలుపులు బాగా తెరిచున్నాయి. సోఫాలో కాలు మీద కాలు వేసుకుని చేతిలో బెల్ట్ పట్టుకుని కూర్చున్నాడు భర్త. చూడగానే గుండెలు జారిపోయి భయం వచ్చేస్తాడు. ప్రార్థన చేసుకుంటున్న మనసు ప్రభువా ఏడుస్తుంది, బాధ వచ్చేస్తుంది, లోపలకు వచ్చిందంతే. అట్లా తలుపులు తీసి కొట్టాడు, బెల్ట్ తీసుకొని కొట్టాడు. కొట్టిన బాధనట్టు బాధుతున్నాడు. చేతిలో బైబిల్ ఉంది. మనసులో అనుకుంటుంది, ప్రభువా నీ కొరకే నేను కొట్టబడుతున్నాను, నువ్వు లేకుండా బ్రతకలేను, నేను చచ్చిపోయినా పర్లేదు, నేను నువ్వు లేకుండా బ్రతకలేను, నీ కొరకే తండ్రి అని ఆ బైబిల్ పట్టుకుని కొడతా ఉంటే ఆ పక్క పడుతుంది, ఈ పక్క పడుతుంది. ఆ బెల్ట్కి ఒళ్ళు చీరిపోయింది, రక్తాలు కారిపోతున్నాయి. పీక్ పట్టుకుని అలా గోడకేసి కొట్టి కొట్టగానే గోడ తగిలి తాపమానానికి పడిపోయింది. వదిలేసి తలుపు దగ్గరికి వేసి బుల్లెట్ తీసుకున్నాడు. బుల్లెట్ మీద స్టేషన్కి వెళ్ళిపోతున్నాడు. చాలా ఫాస్ట్లో వెళ్ళిపోతున్నాడు స్టేషన్. వెళ్ళిపోతుంటే క్రాస్ రోడ్లో 4 సెంట్రల్ రోడ్లో ఎటు నుంచి వచ్చిందో లారీ డివైడర్, అంటే రోడ్లు డివైడ్ చేసేది ఉంటుందా, డివైడర్ని కొట్టుకున్నాడు ఫాస్ట్లో. వెంటనే ఆ బైక్ నుంచి కింద పడిపోయాడు. విపరీతమైన గాయాలు తగిలేసి విపరీతమైన రక్తం కారిపోతుంది. వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ ఇన్స్పెక్టర్ గారు పడిపోరు అని చెప్పి ఆయన గబగబ చేతులని తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్ళాడు. కట్టులన్నీ కట్టించి సాయంత్రం ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇంటికి వస్తూ ఆ మనసులో అనుకుంటున్నాడు, నేను నా భార్యను కొట్టాను కదా, తన దేవుడికి ప్రార్థన చేసింది, మా ఆయన అలాగే శిక్షించు ప్రభువా, నన్ను కొట్టిన దెబ్బలకి మా ఆయనకి రెట్టింపు తగలాలి తండ్రి అని ప్రార్థన చేస్తుంటుంది నా గురించి. అందుకే ఆ దేవుడు నాకు ఎంత భయంకరంగా పడిపోయేటట్టు చేశాడు. ఇంకా కోపం అధికమైన కోపంతో వచ్చేస్తున్నాడు. వచ్చి తలుపు తీద్దాం అనుకున్నాడు. అసలు ఇది ఏం చేస్తుందో చూద్దామని కిటికీ తలుపు తీసేటప్పటికి వాళ్ళంతా రక్తం కారిపోతుంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నువ్వంటే ఎవరో నాకు తెలుసు, నీ ప్రేమేంటో నాకు తెలుసు,
మా భర్తలు వాళ్ళే ఎవరో తెలియదు కదా ప్రభువా, అందుకే కొట్టాడు నాయన. నీ గురించి అర్థమైతే నన్ను కొట్టుండేవాడు కాదు తండ్రి, నువ్వు కోప్పడదు తండ్రి. నా భర్తను శిక్షించొద్దు ప్రభువా, నా భర్త మీదకి నీ ఉగ్రతను అనయొద్దు ప్రభువా. నా భర్త కోపంగా వెళ్ళిపోయాడు నాయన, ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా తీసుకురా తండ్రి, నా భర్తను క్షమించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాను. కిటికీలో చూసి నిలువురా నీరైపోయాడు, ఇంత ఒళ్ళంత రక్తాలకు రక్తం వచ్చేలాగా కొట్టి వదిలేస్తే నా కొరకు ఎంతగా ప్రార్థన చేస్తుంది. నిజంగా ఈమె దేవుడు గొప్పవాడు, ఈమె దేవుడు గొప్పవాడు, ఈమె దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. నన్ను ప్రేమించమని మళ్ళా నా భార్యకు బోధించాడు, నా భార్య నన్ను ప్రేమిస్తుంది తప్ప నన్ను ద్వేషించట్లేదు, నిజంగా ఈమె దేవుడు గొప్పవాడు అని చెప్పి లోపలికి వచ్చి ఆమె కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు అంట. అమ్మా నన్ను క్షమించు, నీ దేవుడు గొప్పవాడు, రేపు ఆదివారం నేను కూడా మందిరానికి వస్తాను. హల్లెలూయా చెప్పాలి గట్టిగా దేవునికి స్తోత్రం. జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, జనులు మిమ్మల్ని హింసించినప్పుడు, ఎవరైనా మీ మీద చెడ్డగా అబద్ధంగా ఏదైనా చెప్పినప్పుడు ఆనందించు. ప్రభువా చూడు, ప్రభువా జవాబి, ప్రభువా నేను సంతోషిస్తున్నా, నీకు స్తోత్రాలు, నీకు ఆమె. పగ తీర్చుకునే పని నీదిగా ఆయింది. హల్లెలూయా పగ తీర్చుకునేవాడు ఆయన. ప్రేమ చూపించు, ప్రేమ చూపించు, ఆనందించు ప్రభువులు, సంతోషించు. తుది తీర్పు ఆయందే, అంతిమ తీర్పు ఆయందే. ఎవరికి ఎలా చేయాలో, ఎవరిని ఎలా సరిచేయాలో, ఎవరి జీవితాలు ఎలా మార్చాలో తీర్చేది ఆయన. అందుకని ఎవరైనా నేను దేవుని నిమిత్తం ఏదైనా అంటే, నేను ఇక పాను, నేను ఇక రాను, నేను ఇక మాట్లాడను, నేను ఇంక చేయను, ఇది దేవుని బిడ్డలకు ఉండే లక్షణం కానీ ఆనందించాను. ప్రభువులు ఆనందించాను, వాక్యములు ఆనందించాను, పరిశుద్ధాత్మలు ఆనందించాను. ఎవరైనా మిమ్మల్ని దేవుని నిమిత్తం నిందించి హింసించి మీ మీద చెడ్డగా మీ మీద అబద్ధంగా మాటలు పలికినప్పుడు మీరు ఆనందించారు, అప్పుడు పరలోకములో మీ ఫలము, పరలోకములో మీ ఫలము అధికము, రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు ఘనతను దేవుడు మీకు ఇస్తారు. అతి కృప వాక్యమైన మనందరికీ దేవుడు దయచేయండి కాక. ఒక నిమిషం మోకరిస్తారా? చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఏమైనా దేవుడి దగ్గర ఒప్పుకుంటారా? దేవుణ్ణి అడుగుతారా? దేవా నేను ఆనందించలేకపోతున్నానయ్యా, లోకంలో ఆనందిస్తున్నాను, ఎంతసేపు నా బిడ్డను చూసి ఆనందపడిపోతుంటారు, నా భర్తను చూసి ఆనందపడిపోతుంటారు, నా భార్య చూసి ఆనందపడిపోతుంటారు, నాకున్న పొలం, నాకున్న డబ్బు, నాకున్న ఇల్లు, లేకపోతే నాకున్న ధనం, నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్, ఇవి చూసి నాకేట్లే అని అనుకుంటున్నాను. కానీ ఈరోజు నిన్ను బట్టి ఆనందించాలి, నేను అన్ని వాక్యాన్ని బట్టి సంతోషించాలి. వాక్యం దొరకక చైనా పట్టణ చైనా దేశంలో ఉన్న ప్రజలు బైబిల్ దొరకగానే ఏదో మూగిపోయినట్టు మూగిపోయారండి బైబిల్ మీద. నీ గ్రంథాన్ని నువ్వు గౌరవిస్తున్నావా? నీ బైబిల్ గ్రంథానికి నీ ఇంట్లో ఒక స్థానం ఉందా? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా? ఆయన మాటల్లో ఆయన కొరకు ఎవరైనా నిన్ను ఒక మాట అంటే ఆనందిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేస్తూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధరా మహోన్నతుడా, ఇంతవరకు నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. మిమ్మల్ని కనపరుస్తూ నీలో ఆనందించే వారుగా, నీలో సంతోషించే వారుగా ఉండడానికి నేను ఈరోజు మమ్మల్ని బలపరిచాను. నీ మాట ద్వారా మమ్మల్ని దర్శించారు, నీ వాక్కు ద్వారా మమ్మల్ని సరిచేశారు, క్రమపరిచారు తండ్రి. ఈ లోకంలో ఆనందించవద్దని, ఈ లోకంలో ఉన్న ఆనందాలు శాశ్వతం కాదని, ఈ లోకంలో ఉన్న ఆనందాలు కొంతకాలమేనని నీలో ఆనందించాలని మరొకసారి మాకు తేటగా మాట్లాడి మా జీవితాన్ని క్రమపరిచారు తండ్రి. అటు రీతిగా మేము ఆనందించి నీ ఆశీర్వాదాలు పొందుకునే కృప మా అందరికీ దయచి. ఒకవేళ ఇంతవరకు ఆనందించలేకపోయాం, ఇంతవరకు ఆనందించలేకపోయాం ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో వారి జీవితాల్లో నిజమైన ఆనందము, నిజమైన సంతోషము వారి హృదయాలను ఏలుబడ చేయనివ్వండి కృప. ఎవరైతే సమస్యలు, ఎవరైతే బాధలు, ఇబ్బందులు, రోగంతో ఇబ్బంది పడుతున్నారో వారందరినీ స్వస్థపరిచి సంపూర్ణమైన ఆనందంతో సంతోషంతో నిబిడలు నింపమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.